శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నందు స్వామివారి పాదాల చెంత ప్రవహించే స్వర్ణముఖి నది నిండుగా ఉద్రతంగా ప్రవహిస్తున్నటువంటి స్వర్ణముఖి నదికి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు నదికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొని స్వర్ణమ్మ తల్లికి సారి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेत वराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतं समर्पयामि. తొంభై ఆరులే వచ్చింది మేడం ఈ విధంగా బాగుంది. ఏకదా బ్రహ్మణ వ్యవహరదే ఏకదే విధమానాయుస్తే దోదభాతి శరణ్యేత్రయమ్మకే గౌరీ నారాయణి నమస్తే. కైలాసవాసీ భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని నమః. మన శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత భూమి మీదకి తెప్పించిన స్వర్ణముఖి నది, ఈ స్వర్ణముఖి నది గత నాలుగు రోజుల వర్షం ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భంగా కూడా మన దేవస్థానం వారు ఈ స్వర్ణముఖి నది శాంతించడం కోసంగా కూడా సారి సమర్పించడం జరిగింది. ఈ సారి సమర్పించినది గత 2015లో ఈ విధంగా ఉధృతంగా ప్రవహించింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ వర్షం అధికంగా రావడం వలన కూడా ఈ స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిని శాంతింపజేయడం కోసం కూడా మన దేవస్థానం శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుంచి కూడా అమ్మవారికి గంగాదేవి స్వర్ణముఖి నదికి గంగాదేవికి సారిగా అమ్మవారి యొక్క చీర జాకెట్టు వస్త్రము పూలమాల పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా హారతలిచ్చి నదికి పూజ చేసి కొబ్బరికాయ సమర్పించి హారతి సమర్పించి ఈ స్వర్ణముఖి నదిలో స్వర్ణముఖి నదికి వాయున దానంగా అనుగ్రహం చేత వారి వారి యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటారు. ఈ స్వర్ణముఖి నదిలో ఎవరైనా కూడా భక్తులు స్నానం చేసి స్వామివారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం నమః శివాయ. చాలా సంతోషంగా ఉంది, రైతులు హ్యాపీ, మేము హ్యాపీ, గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగింది, అందరూ హ్యాపీ. టెంపుల్ మా శ్రీకాళహస్తి దేవస్థానం తరపు ఈవో గారు ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు ఈ రోజు వస్త్రాలు వేయడం జరిగింది. ఈ రోజు స్వర్ణముఖి నదిలో చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. సువర్ణముఖి నదికి దేవస్థానం తరపున సారి అవి ఇవ్వటం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. గౌరవ శాస్త్రవేత్తలు కూడా ఈరోజు రాష్ట్రంలో
మన వ్యాధభూమిలో మన నదులకి మన జీవితంలో అర్థమంగా ఉన్నాయి. వాళ్ళ మనిషి యొక్క మానవుల యొక్క మరుగడికి నదులే ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో నది కూడా సువర్ణముఖి నది కూడా ఉండటం అనేది ఆ క్షేత్రానికి మరింత ప్రశస్తాన్ని తెచ్చిపెట్టింది. ఏ దేవాలయాలకైనా నది ఉండటం అనేది నదీ పరివాహక ప్రాంతంలో నది ఉన్న క్షేత్రం ఉండటం అనేది మరింతగా శోభనిస్తుంది. అందుచేతనే ఈ క్షేత్రానికి ఎంత పవిత్రత ఉంది. అగస్త్యుడు ఇక్కడికి సువర్ణముఖ నదిని ప్రాతినిధ్యం ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇది మానవానికి ఎంతగా జీవన నదులు ఉపయోగపడతాయో అది మా బంధుకి కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో శాంతించమని మనం ప్రార్థించి సువర్ణముఖి ఇది మన సంస్కృతిలో నదుల్ని ఒక తల్లిగా భావిస్తారు కాబట్టి మరింత ఉధృతి చెందకుండా శాంతించమని మానవానికి శుభం కలగాలనేటటువంటి దృష్టితోటి ప్రార్థించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం అనేది సంతోషాన్ని కలిగిస్తోంది. కాబట్టి ఇది అందరి రైతాంగానందరికీ కూడా సమస్త మానవాళికి కూడా శుభం కలగాలని స్వామివారిని అమ్మవారిని సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని జ్ఞానప్రసన్న అమ్మవారిని కూడా ఈ సందర్భంగా ప్రార్థించడం జరుగుతుంది. చాలా సంతోషం కలిగిస్తోంది ఈ వాతావరణంలో ఇలాంటి పరిస్థితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం ఇంత ఉధృతిగా నది ప్రవహించినట్టుగా మీరు చెబుతున్నారు. మళ్ళా ఎప్పుడు ప్రత్యక్షంగా అందరూ కూడా చూడటం జరుగుతుంది. అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను.